సో వాట్సాప్ లెజెన్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం లైస్ ఆఫ్ పీ గేమ్ రివ్యూని అయితే చూద్దాం ఓకే గేమ్ రివ్యూ ఏంది బ్రో అని అంటే మీరు నార్మల్గా ప్రా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ రివ్యూస్ చూస్తారు ఆర్ ఎల్స్ మూవీ రివ్యూస్ చూస్తారు కదా సో సేమ్ అదే ఇది గేమ్కి కాకపోతే గేమ్స్ వచ్చేసి రీసెంట్ డేస్లో చాలా కాస్ట్ వచ్చేసినాయి ఫర్ ఎగ్జాంపుల్ వరస్ట్ గేమ్కి కూడా మీకు ఫైవ్ థౌజండ్ అయితే అడుగుతారనమాట సో అట్లా ఆ స్టేజ్కి వచ్చిందనమాట గేమ్స్ మోస్ట్లీ మన దగ్గర ఎవరు ఉన్నారు ఒకవేళ కొందామనుకుంటే అది వర్తిటా కాదా అని చెప్పడానికి నేను ఈ గేమ్ రివ్యూస్ అయితే చేస్తున్నా ఓకే అండ్ లేట్ చేయకుండా మీరు ఛానల్కి కొత్త వచ్చి ఉంటే డిస్క్రిప్షన్ చదవండి నేను సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండ్ లెట్స్ గెట్ ఇన్ ది వీడియో సో లైస్ ఆఫ్ పీ ఈ గేమ్ వచ్చేసి మనకి ఒక ఫేరీ టైల్ మీదనైతే బేస్డ్ అయి ఉంటుంది ఆ ఫేరీటైల్ వచ్చేసి ఫినోకియో ఈ ఫినోకియో అనే క్యారెక్టర్ ఏందంటే వాడు వాడిని జపేటో అనే ఒక అతను తయారు చేస్తాడనమాట ఈ ఫినోకియో క్యారెక్టర్ అబద్ధం చెప్పిన ప్రతిసారి వాడి యొక్క ముక్కు పెరుగుతుంది అండ్ వాడు వచ్చేసి ఒక పప్పెట్ సో అదే అనమాట ఆ ఫినోకియో ఫేరీ టైల్ అండ్ దాని మీద వచ్చేసి డిజ్నీ ఒక మూవీ తయారు చేసింది మీరు కావాలంటే అది చూడొచ్చు అండ్ ఏదైతే అది ఫేరీటైల్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ గేమ్ అయితే చేసిన అనమాట ఈ గేమ్ తయారు చేసిన స్టూడియో వచ్చేసి రౌండ్ ఎయిట్ స్టూడియో ఓకే అండ్ ఈ గేమ్ వచ్చేసి సోల్స్ లైక్ జోనర్ కిందకి వస్తుంది సోల్స్ లైక్ జోనర్ ఏంటంటే డిమన్ సోల్స్ కానీ డార్క్ సోల్స్ వన్ టూ త్రీ ఎల్డెన్ రింగ్ ఇవి ఏవైతే గేమ్స్ తయారు చేసిందో అది ఫ్రమ్ సాఫ్ట్వేర్ వీళ్ళ గేమ్స్ చాలా హార్డ్ ఉంటాయి ఓకే మనకి ప్లేయర్ ఆడే ప్లేయర్ యొక్క టెక్నిక్స్ని బట్టి అపోనెంట్స్ని డిఫీట్ చేయాలి అండ్ ఇన్ గేమ్ క్యారెక్టర్ని బట్టి మనము కొంచెం క్యాలిక్యులేషన్లు చేసుకొని అబ్జర్వేషన్ చేసుకొని డిఫీట్ అయితే వేయాలి అపోనెంట్స్ని సో అట్లా కొంచెం హార్డ్ ఉంటాయి ఈ గేమ్స్ సో ఈ హార్డ్ ఉండే గేమ్స్ అన్నిటినీ సోల్స్ లైక్ గేమ్స్ అని అంటారు అనమాట ఎందుకంటే ఫ్రమ్ సాఫ్ట్వేర్ అనే కంపెనీ తయారు చేసిన గేమ్స్ నుండి జానర్ అయితే పుట్టింది సో ఈ గేమ్ కూడా సోల్స్ లైక్ గేమ్ కిందికి వస్తుంది ఇది ఓకే కంపెనీ వేరు బట్ జానర్ అది సో ఎన్విరాన్మెంట్ వచ్చేసి కంప్లీట్గా ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగే టైంలోనైతే బేస్డ్ అయి ఉంటుంది ఎన్విరాన్మెంట్ అంతా అండ్ విత్ చెరీ ఆన్ ది టాప్ అంటే యాడాన్స్ మనకి ఎక్స్ట్రా ఏముంటాయంటే రోబోట్స్ ఉంటాయన్నమాట అల్ట్రాన్ ఎట్లయితే అయ్యిందో ఇంట్లో కూడా రోబోట్స్ అట్లనే మన మీదికి తిరుగుబడతాయి అనమాట అండ్ ఈ గేమ్లో మనం మన మెయిన్ క్యారెక్టర్ చేయాల్సింది ఏంటంటే అబద్ధం చెప్పాలన్నా నిజం చెప్పాలన్నా అని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే అదనమాట మెయిన్ థీమ్ వచ్చేసి ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది ఈ చాయిస్ వచ్చేసి మోస్ట్లీ మెయిన్ మెయిన్ కాన్సెప్ట్స్ దగ్గరనైతే మనకి ఈ చాయిస్ ఉంటుంది అనమాట సో మీరు ఏ చాయిస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీ యొక్క గేమ్ ఎండింగ్ అయితే డిసైడ్ అయి ఉంటుంది గేమ్ ఇంట్రొడక్షన్ అయిపోయింది నాకు నచ్చిన థింగ్స్ ప్రోస్ అండ్ కాన్స్ సో ఫస్ట్ వచ్చేసి ప్రోస్ చూద్దాం ప్రోస్ వచ్చేసి కనెక్టెడ్ మ్యాప్ కనెక్టెడ్ మ్యాప్ ఏంది అని అంటే ఈ గేమ్ వచ్చేసి చాప్టర్ వైజ్ డివైడ్ అయి ఉంటుంది ఓకే కొన్ని చాప్టర్ వైజ్ డివైడ్ అయిన గేమ్స్లో మనకి ఏంటంటే చాప్టర్ టూకి వెళ్తే ఏదైతే ప్రీవియస్ మ్యాప్ ఉందో అది నేను ఆడనీకి ఉండదు అంత వెళ్ళనీకు ఉండదు అది లాక్ అయిపోతుంది బట్ ఇంట్లో అట్లా కాదు మనకి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు బ్యాక్ వెళ్ళొచ్చు తిరగొచ్చు ఆడొచ్చు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావచ్చు అట్లా నెక్స్ట్ వచ్చేసి మనకి లెవెలింగ్ సిస్టమ్ సో లెవెలింగ్ సిస్టమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి సోల్స్ గేమ్స్లో గేమ్స్ ఉంటుందో అట్లనే ఉంటుంది ఓకే రెస్టింగ్ ప్లేస్ కూడా మనకి రెస్టింగ్ ప్లేస్ కూడా స్టార్ గేజర్ అని ఉంటుంది సో అట్లనే సేమ్ సోల్స్ లైక్ గేమ్స్ లానే ఉంటుంది బట్ మనకి అండ్ ఈ లెవెలింగ్ గురించి నేను తర్వాత మాట్లాడతాను నెక్స్ట్ వచ్చేసి వెపన్స్కి వెళ్దాం అండ్ వెపన్స్కి లెవలప్కి అండ్ ఏదైనా ప్రా ఐటమ్స్ కొనాలన్నా ఒకటే కరెన్సీ ఎర్గో ఓకే ఈ ఎర్గో యూజ్ చేసి మనం ఇవన్నీ పర్చేస్ చేస్తాం ఈ ఎర్గో మనకి ఎక్కడ నుండి వస్తాయంటే అపోనెంట్స్ని డిఫీట్ చేస్తే వస్తుంది అండ్ ఈ వెపన్స్ మోడిఫికేషన్ ఏంటంటే మనకి ఈ వెపన్లు వచ్చేసి టూ టైప్స్ ఉంటుంది వెపన్ బ్లేడ్ అండ్ వెపన్ యొక్క హ్యాండిల్ సో ఈచ్ అండ్ ఎవ్రీ వెపన్ ఈ టూ టైప్స్ అయితే డివైడ్ చేసి ఉంటుంది మనం వేరే వెపన్ యొక్క హ్యాండిల్ని ఇంకొక వెపన్కి అయితే పెట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ నైఫ్ హ్యాండిల్ తీసుకొచ్చి నేను సామురాయి అయితే పెట్టవచ్చు ఒకవేళ డ్యామేజ్ ఇంక్రీజ్ అయితే పెట్టినప్పుడు నేను ఆ వెపన్ని కంటిన్యూ చేయచ్చు యూజ్ చేయడం కాలేదనుకో వేరే వేరే వెపన్ యొక్క హ్యాండిల్ సో అట్లా మనం మన యొక్క వెపన్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు సో ఇది నాకు బాగా అనిపించింది ఒక వెపన్ని కస్టమైజ్ చేసుకోవడం అనేది నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజింగ్ బాసెస్ యాజ్ ఎ సెడ్ సోల్స్ లైక్ గేమ్ బాసెస్ ఛాలెంజింగ్ ఉంటారు చెప్పినదా సో ఇది కూడా అంతే బాసెస్ వచ్చేసి హార్డ్ ఉంటారు మీరు మీ టెక్నిక్ తోటి మీరు బాసెస్ని అయితే డిఫీట్ చేయాలి బట్ నేను ఇచ్చే టిప్ ఏంటంటే ఫస్ట్ టూ టైమ్స్ ఫస్ట్ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ బాసెస్ని అబ్జర్వ్ చేయండి ఓకే బాసెస్ని అబ్జర్వ్ చేయండి ఎట్లాంటి మెటీరియల్ యూజ్ చేయకండి ఓకే కన్జ్యూమబుల్స్ అయితే అస్సలు యూజ్ చేయకండి మీరు హెల్త్ వేసుకోండి సర్వైవ్ కండి బాసెస్ యొక్క అన్ని మూవ్స్ అయితే చూడండి చూసి మైండ్లో పెట్టుకున్నాక దాని తర్వాత మీరు మీ యొక్క బఫ్స్ కానీ మీ యొక్క ఏదైతే కన్జ్యూమబుల్స్ ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ థ్రోయబుల్ ఐటమ్స్ కన్జ్యూమబుల్స్ అంటే ఓన్లీ మనము ప్లేయర్ తినేవే కాదు ఓకే వాడేటివి కూడా కన్జ్యూమబుల్స్ థ్రోయబుల్స్ అంటారు ఓకే రెండు అంటారు దాన్ని సో ఆ థ్రోయబుల్స్ ఏవి వాడకండి ఫస్ట్లో దాని తర్వాత ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్గా ఉంటారో నేను ఇప్పుడు డిఫీట్ చేస్తాను అన్నప్పుడు అప్పుడు మీ థ్రోయబుల్స్ కానీ బఫ్స్ కానీ అన్నీ వాడేసుకోండి ఓకే అండ్ ఒకవేళ మీకు హార్డ్ ఫైట్స్ నచ్చవు అని అంటే హార్డెస్ట్ గేమ్స్ నచ్చవు అంటే మీరు లైట్ తీసుకోవచ్చు ఈ గేమ్ ఎందుకంటే కొందరు ఎట్లుంటారంటే ప్లేయర్స్ లైక్ బాసెస్ బాస్కి అగేనేస్ట్గా టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ చనిపోగానే గేమ్ అని ఇన్స్టాల్ చేస్తారు సో అట్లాంటి వాళ్ళకైతే ఇది సెట్ కాదు ఓకే మీరు వేరే గేమ్స్ ఆడుకోండిదన్నా ఇది అయితే మీకు అంతకన్నా సెట్ కాదు ఈ గేమ్ వచ్చేసి నాకు ఈ గేమ్ వచ్చేసి ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ వల్ల బాగా నచ్చింది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సోలో లెవెలింగ్ యానిమే వల్ల నాకు ఈ గేమ్ ఇంకా ఆడాలన్న క్యూరియాసిటీ అయితే ఇంక్రీజ్ చేసింది సో ఇది ఫన్ ఫ్యాక్ట్ నా సైడ్ నుండి సో మీరే ఇమాజిన్ చేసుకోర్రీ యానిమే యూసీ గేమ్ ఆడుతున్నా అంటే అన్నట్టు అట్లా నెక్స్ట్ వచ్చేసి స్పెక్టార్ మోడ్ స్పెక్టార్ మోడ్ మీరు బాసెస్ తోటి ఫైట్ చేసేటప్పుడు మీకు ఒక సబార్డినేట్ అయితే వస్తాడు సబ్ఆర్డినేట్ ఏ ఆర్ఎల్స్ ఎన్పిసి లాగానైతే ఒకరిని మీరు సమయం చేసుకోవచ్చు వాడి యొక్క హెల్ప్ తోటి మీరు ఫైట్ అయితే చేయవచ్చు సో మీరు అట్లా విలుసుకుంటే ఏం తప్పు లేదు ఓకే ఎవరేమనుకోరు మీరు అట్లా తెలుసుకొని మీరు ఆడండి ఓకే అట్లా నేను ఒకవేళ మీకు అవసరం లేదు మీరు కాన్ఫిడెంట్గా ఉంటే మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అండ్ ఈ స్పెక్టార్స్కి కూడా సపరేట్ బఫ్స్ ఉన్నాయి అది ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి ఈ స్పెక్టార్స్ అనే మనం సమయం చేసుకోవచ్చు అని చెప్పినా కదా వీళ్ళకి కూడా సపరేట్ బఫ్స్ ఉన్నాయి అపోనెంట్స్ ఓన్లీ వీళ్ళనే టార్గెట్ చేసేలాగా కొద్దిసేపు దా కొద్దిసేపటి దాకా వీళ్ళనే టార్గెట్ చేసేలాగా కూడా చేసుకోవచ్చు మనం అది నాకు బాగా అనిపించింది అందులో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గ్రైండింగ్ స్టోన్ గ్రైండింగ్ స్టోన్ ఏంటి అంటే మనం వెపన్ యూజ్ చేసినప్పుడు వెపన్కి పైన ఒకటి బార్ ఉంటుంది అనమాట వైట్ కలర్ బార్ అది మనము వెప్ అపోనెంట్స్ మీద వెపన్ యూజ్ చేసిన ప్రతిసారి అది తగ్గుతా వస్తుంది ఓకే ఏంటంటే వెపన్ యొక్క డ్యూరబిలిటీ తగ్గుతుందని అర్థం ఓకే ఈ గ్రైండింగ్ స్టోన్ యూజ్ చేసినప్పుడు మన లీజియన్ ఆర్మ్కి ఉంటుంది లీజియన్ ఆర్మ్ వచ్చేసి మన మెటాలిక్ ఆర్మ్ సో దానికి ఉంటుంది అనమాట ఈ గ్రైండింగ్ స్టోన్ ఓకే ఇది యూజ్ చేసినప్పుడు ఆ డ్యూరబిలిటీ అనేది మళ్ళీ రీస్టోర్ అవుతుంది అండ్ గ్రైండింగ్ స్టోన్లోనే బఫ్స్ కూడా ఉంటాయి బాయ్ ఇది నాకు బాగా అనిపించింది గ్రైండింగ్ స్టోన్లో బఫ్స్ ఏమున్నాయంటే ఫైర్ బఫ్ లేదంటే పర్ఫెక్ట్ గార్డ్ బఫ్ ఇట్లా క్రిట్ క్రిటికల్ హిట్ బఫ్ అండ్ దాని ఎలక్ట్రిక్ బఫ్ దాని తర్వాత మీకు యాసిడ్ బఫ్ ఉంటాయి అనమాట బఫ్స్ అవి సాలిడ్ అనిపించింది గ్రైండింగ్ స్టోన్లో నాకు సింపుల్గా ఏం లేదు బై ఫైర్ బఫ్ తీసుకుందాం ఫైర్ బఫ్ది గ్రైండింగ్ స్టోన్ ఉంటుంది మీరు అది యూజ్ చేసినప్పుడు మీ వెపన్ అంతా ఫైర్ తోటి కంప్లీట్గా నిండిపోతుంది ఫైర్ తోటి మీరు అపోనెంట్స్ మీద అంటే మీ యొక్క ఎనిమిస్ మీద అటాక్ చేసినప్పుడు ఆ కి నార్మల్ డ్యామేజ్ కాకుండా ఫైర్ డ్యామేజ్ అవుతుంది అనమాట అట్లా ఈ వర్క్ అయితే గ్రైండింగ్ స్టోన్స్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ బార్ వైట్ బార్ అంటే మనకి అపోనెంట్స్ మీద ఛార్జ్ అటాక్ చేస్తే వాళ్ళ హెల్త్ బార్ మీద మనకు ఒక వైట్ బార్ వస్తుంది సో ఆ వైట్ బార్ ఏం చేస్తుంది అంటే మనం ఆ వైట్ బార్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఛార్జ్ అటాక్ చేసినాం అనుకో అపోనెంట్ స్టాగర్ అవుతాడు అంటే చక్కర వచ్చి పడిపోతాడు కింద అండ్ దాని తర్వాత ఒక సపరేట్ యానిమేషన్ వస్తుంది అనమాట వాళ్ళు కింద అవ్వగానే రెడ్ కలర్ డాట్ చూపిస్తుంది కింద మ్యాప్ కింద ఫ్లోర్ మీద అక్కడికి వెళ్ళి మనము అటాక్ బటన్ ఒత్తితే సపరేట్ అటాక్ అయితే చేస్తాడనమాట సో అది బాగా నచ్చింది నాకు ఆ అటాక్ వచ్చేసి మన లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది లైక్ మన క్యారెక్టర్ యొక్క లెవెల్ మీద అటాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది అట్లా దాని తర్వాత వచ్చేసి ఫేబుల్ ఆర్ట్స్ ఫేబుల్ ఆర్ట్స్ అనేది వచ్చేసి మన హెల్త్ బార్ కింద త్రీ బ్లూ బార్స్ ఉంటాయి అనమాట ఇవి ఫే ఫేబుల్ స్లాట్స్ అండ్ ప్రతి ఒక్క వెపన్కి మనకి ఫేబుల్ ఆర్ట్ అనేది ఒకటి ఉంటుంది అంటే స్పెషల్ అటాక్ ఈ బ్లూ బార్స్ని కన్జ్యూమ్ చేసి ఆ వెపన్ యొక్క స్పెషల్ అటాక్ అయితే మనం చెయ్యొచ్చు అనమాట అట్లా ఈ పని చేస్తాయి ఈ ఫేబుల్ స్లాట్స్ని యూజ్ చేసి మనము ఏదైతే స్పెషల్ అటాక్ చేస్తామో అందులో కొన్ని బఫ్ఫులు కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన అటాక్ ఏదైతే మనం అటాక్ చేస్తామో స్పీడ్ దాన్ని స్పీడ్ ఇంక్రీజ్ చేస్తుంది అట్లా కొన్ని బఫ్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇది నాకు బాగా అనిపించింది ఒక వెపన్కి ఆ బఫ్ ఉండడం అండ్ ఆ స్పెషల్ అటాక్ చేయడం నార్మలే బట్ ఆ స్పెషల్ అటాక్ చేయకుండానే ఒక బఫ్ ఉండడం అండ్ ఈ వెపన్ మనం మాడిఫై చేసుకున్నప్పుడు ఆ బఫ్ చేంజ్ కావడం ఆ అటాక్ చేంజ్ కావడం కానీ ఆ బఫ్ చేంజ్ కావడం కానీ ఉంటుంది బట్ వన్ థింగ్ వన్ థింగ్ నేను చెప్పేది వచ్చేసి ఏంటంటే మీరు ఒకవేళ బాసెస్ని డిఫీట్ చేస్తే వాళ్ళు ఒక డ్రాప్ పడేస్తారనమాట స్పెషల్ ఎరుగోను రేర్ ఎరుగను ఏదో ఉంటుంది పేరు ఓకే దాన్ని మాత్రం మీరు కన్జ్యూమ్ చేయకండి డిస్ట్రాయ్ చేయకండి దాన్ని యూజ్ చేసి మీరు వెపన్స్ని పర్చేస్ చేసుకోవచ్చు ఓకే తర్వాత మీకు ఒక జర్మన్ షేపుడు కలుస్తుంది కుక్క అది కలిసినాక దాని దగ్గర నుండి మీరు బాస్ వెపన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు బాస్ వెపన్స్ వచ్చేసి మీరు మాడిఫై చేయలేరు నాకు ఇది ఒకటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది హ్యాండిల్ చేంజ్ చేసేది అట్లాంటిది అయితే చేయలేరు మీరు అట్లా బ్రో ఉత్తమంగా కాదు యూజ్ అని ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరిది Uh... అరే అరే బాధల్ నా బొంగుల క్యూబ్ ఉంది నా అమ్మ క్యూబ్ చెప్పు మోకా డైరెక్ట్ ఒక బటన్ ఇచ్చి ఉంటాయి అయిపోదు బయ్ వీళ్ళు హీలింగ్కి ఇప్పుడు వచ్చేసి కాన్స్ అంటే నెగిటివ్ అయింది గేమ్కి దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ వచ్చేసి మన మెకానికల్ ఆర్మ్ ఏదైతే మన లీజియన్ ఆర్మ్ ఉందో దాంట్లో మనకి ఎక్కువ యూజ్ అయ్యేది నాకు నాకు పర్సనల్గా ఎక్కువ యూజ్ అయిందంటే గ్రాప్లింగ్ హుక్ మనకు స్టార్టింగ్ వస్తుంది దాని తర్వాత వచ్చేసి షీల్డ్ ఇవి రెండే నాకు బాగా యూజ్ అయినాయి మిగతా అసలు యూజ్లెస్ అనిపించింది దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఇవి మనం కంప్లీట్గా డెవలప్ చేసినప్పుడు మనకి స్పెషల్ అటాక్ చేస్తుంది అనమాట సో ఇది నాకు ఎట్లా చేయాలో నాకు అర్థం కాలే అక్కడ డిస్క్రిప్షన్లో క్లియర్గా లేదు మనకి ఆర్గన్స్ అని ఉంటాయి సపరేట్గా దానికి కూడా డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఇచ్చిండు అది ఆర్గన్ దాని మెటీరియల్స్ అవన్నీ తర్వాత చెప్తాను నేను దానికి కూడా డిస్క్రిప్షన్ క్లియర్గా ఇచ్చిండు నీట్గా ఇచ్చిండు బాగుంది బట్ ఇక్కడికి వచ్చేసరికి దీనికి నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది సో ఇదైతే నాకు లాస్ట్కి అయితే డిసప్పాయింట్మెంట్ చేసింది కొంచెం బట్ స్టిల్ ఓకే నడుస్తుంది దాని తర్వాత వచ్చేసి పర్ఫెక్ట్ గార్డ్ సో పర్ఫెక్ట్ గార్డ్ ఏంటంటే మనం పర్ఫెక్ట్ గార్డ్ చేసినప్పుడు నార్మల్ గార్డ్ చేసినప్పుడు మన హెల్త్ పోతుంది అపోనెంట్ కొట్టినా మన హెల్త్ కొంచెం కొంచెం అయితే పోతుంది ఎక్కువ పోదు అండ్ దాని తర్వాత వచ్చేసి ఏంటంటే పర్ఫెక్ట్ గార్డ్ చేస్తే మన హెల్త్ పోకుండా మన స్టామినా ఒకటే కన్జ్యూమ్ అవుతుంది అపోనెంట్ వచ్చేసి కొంచెం స్టాగర్ అవుతాడు స్టాగర్ అంటే చెప్పినా కదా చక్కె రోజు కింద పడినట్టు చేస్తాడని సో అట్లా కొంచెం స్టాగర్ అవుతాడు అంటే కొంచెం షాక్లోకి వెళ్ళిపోతాడు అరే విడు నా అటాక్ రా అని షాక్ అవుతాడు అపోనెంట్ సో ఈ పర్ఫెక్ట్ గాడు ఎట్లా చేయాలనో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే లేకుండే నన్ను ఇంకా డిసప్పాయింట్ చేసింది ఇది ఎందుకంటే నాకు లాస్ట్ గేమ్ ఎండ్ అయ్యేదాకా నాకు పర్ఫెక్ట్ గార్డ్ ఎట్లా చేయాలో తెలియదు ఎందుకంటే అక్కడ ప్రాపర్ ఇండికేషన్ లేదు నేను ప్రెసెంట్ జెన్లస్ జోన్ జీరో ఆడుతున్న గేమ్ ఇది అందులో వచ్చేసి పర్ఫెక్ట్ డాజ్ అంటారు దీన్ని ఓకే ఆ గేమ్లో వచ్చేసి పర్ఫెక్ట్ డాజ్ అంటారు అక్కడ ఏమవుతుందంటే అపోనెంట్ అటాక్ చేసేటప్పుడు ఒక గోల్డ్ కలర్ లైట్ అయితే వస్తుంది ఈ స్పెషల్ అటాక్ చేస్తుండు అన్నట్టు అందులో గార్డ్ చేస్తే స్పెషల్ అటాక్ అయితే జరుగుతుంది స్పెషల్ యానిమేషన్ వస్తుంది సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా వర్క్ కావాలి కాకపోతే ఇక్కడ అపోనెంట్ అటాక్ చేసేటప్పుడు ఆ లైట్ అయితే రాలేదు సో ప్రాపర్ ఇండికేషన్ లేదు అది నేను చెప్పడానికి ట్రై చేసేది ఇక్కడ ప్రాపర్ ఇండికేషన్ లేకపోయేసరికి నాకు అస్సలు అర్థం కాలేదు ఇది ఎట్లా చేయాలని అట్లా సో దానివల్ల చాలా వరకు డ్యామేజ్ పోయింది చాలా వరకు టైం వేస్ట్ అయ్యింది అట్లా నెక్స్ట్ వచ్చేసి స్టాగర్ అటాక్స్ స్టాగర్ అటాక్స్ బాసెస్ మీద అంత పని చేయలే ఎస్ ఎల్ఈట్ ఎనిమిస్ మీద పని చేసినాయి నార్మల్ ఎనిమిస్ మీద పని చేసినాయి కానీ బాస్ ఎనిమిస్ మీద పని చేయలే ఎందుకంటే ఛార్జ్ అటాక్ మీరు అపోనెంట్ మీద చేసినప్పుడే వాళ్ళ హెల్త్ బార్ మీద వైట్ బార్ వచ్చేది దాని తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఛార్జ్ అటాక్ చేస్తేనే వాళ్ళు స్టాగర్ అయ్యేది బట్ ఇది బాసెస్ దగ్గర కాదు బాసెస్ నార్మల్గా మనం చేస్తుండగా చేస్తుండగా వాళ్ళకి వైట్ బార్ వస్తుంది అప్పుడు మనం ఇదంతా వేయాలి కానీ నార్మల్ అని అయితే కాలేదు అంత ఈజీగా అయితే లేదు వాళ్ళకి చేయనీకి వాళ్ళని స్టాగర్ చేయనీకి అయితే అంత ఈజీ కాదు సో ఇది కొంచెం నాకు ఛాలెంజింగ్ అనిపించింది డిసప్పాయింట్మెంట్ కాదు కానీ మరీ ఛాలెంజింగ్ ఓవర్గా అయిపోయింది ఓవర్ ఛాలెంజింగ్ అనిపించింది నాకు ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి విషింగ్ స్టోన్ ఈ విష్ స్టోను విషింగ్ స్టోన్ ఇది ఏంటంటే ఒక ఐటమ్ మనకు బఫ్ ఇచ్చే ఐటమ్ బఫ్స్ అయితే స్పెషల్ చాలా బాగున్నాయి ఇంట్లోనే స్పెక్టార్ రిలేటెడ్ బఫ్స్ కూడా ఉంటాయి ఇంట్లోనే స్పెక్టార్ రిలేటెడ్ బఫ్స్ కూడా చాలా ఉంటాయి సో నాకు ఇది వాడాలని మస్తు అనిపించనుండే కాకపోతే దీని కాస్టింగ్ టైం చాలా ఎక్కువ అంటే ఇది మెల్లగా వాడు తీసి అది ఓపెన్ అయ్యి ఆ బఫ్ మనకు వచ్చేసరికి అపోనెంట్ నన్ను మసాలను చంపేసిండు ఓకే సో అంత లేట్గా ఉంది ఆనిమేషన్ సో దాని అసలు ఎందుకు పెట్టిండు అన్నట్టు అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ దీని గురించి అంటే ఇలా మనకి మోటివ్ అండ్ టెక్నిక్ అని ఉంటాయి సో ఇప్పుడు నేను లెవెల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందులో ఫస్ట్ వచ్చేసి వైటాలిటీ అంటే మన యొక్క హెల్త్ హెచ్పి బార్ ఓకే ఫిగర్ అంటే మన స్టామినా ఓకే టేబుల్ స్లాట్ల మీద ఉంటుంది ఇది మన స్టామినా మనం చేసే ప్రతి ఒక్క అటాక్కి స్టామినా అయితే కన్జ్యూమ్ అవుతుంది దాని తర్వాత కెపాసిటీ మన యొక్క వెయిట్ లిమిట్ మనం ఎంత వెయిట్ మోయ్యగలుగుతాం అనేది దాని తర్వాత మోటివ్ అండ్ టెక్నిక్ అంటే నాకు ఇప్పటికీ ఏందో తెలియదు దీనివల్ల మనకి ఫిజికల్ అటాక్స్ డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టే తెలుసు ఈ మోటివ్ అండ్ టెక్నిక్ వల్ల దానికన్నా దీని యూజ్ ఏందో కూడా నాకు ఇప్పటిదాకా తెలియదు అట్లా దాని తర్వాత అడ్వాన్స్ ఈ అడ్వాన్స్ వచ్చేసి ఏంటంటే నేను ఏదైతే ఫైర్ ఎలక్ట్రిక్ యాసిడ్ అని చెప్పినో వాటి యొక్క డ్యామేజ్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఇక్కడ నా స్పెషల్ టిప్ ఏంటంటే మీకు మీరు లెవెల్ థర్టీ ఫైవ్ వచ్చేంత వరకు మీ యొక్క పాయింట్స్ అన్నీ వైటాలిటీ అండ్ విగర్ మోటివ్ టెక్నిక్ ఈ నాలుగిట్లనే కిందికి మీదికి చేసి పెట్టుకోండి కానీ ఓకే బట్ ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు దానికి వచ్చేసి అడ్వాన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది కానీ దానికైతే ఎక్స్ప్లెనేషన్ లేకుండే అట్లా అండ్ నెక్స్ట్ వచ్చేసి మిసైల్స్ మిసైల్ లాంచర్ యూజ్ చేయాలి మిసైల్ లాంచర్ ఏంది అని అంటే మనకి గేమ్లో మనం ఒక ఏరియాకి వచ్చినప్పుడు మనకి ఇద్దరు జాయింట్ బాసెస్ ఉంటారు వాళ్ళు మనల్ని అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు అండ్ కింద సైడ్కి రోబోట్స్ ఉంటాయి వాళ్ళు మనని అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు మధ్యలో కొన్ని బటర్ఫ్లైస్ పాన్ అవుతాయి ఈ బటర్ఫ్లైస్ కూడా మనల్ని ఇరిటేట్ చేస్తాయి ఇవన్నిటి మధ్యలో పైనుండి ఒకడు మిసైల్ వేస్తాడు మిసైల్ వేసినవన్నీ బండభూతులు తిట్టబోదవుతాయి కానీ లాస్ట్గా ఆయన చంపినాక ఆయన మిసైల్ దగ్గరికి వెళ్ళినాక ఆ ని యూజ్ చేసి వీళ్ళని అంటే చంపనికి రాదు బై బికాజ్ మనం ని యూజ్ చేయలేం ఓన్లీ ని డిస్ట్రాయ్ చేయగలుగుతాం అంతే ఆ మిసైల్ ని డిస్ట్రాయ్ చేయగలుగుతాం అంతే సో ఇది ఒక్కటి నాకు చాలా ఇరిటేట్ చేసింది మళ్ళీ నేను కిందికి పోయి ఒక్కొక్కరిని టెక్నిక్ యూజ్ చేసి అది యూజ్ చేసి ఇది యూజ్ చేసి చంపాల్సి వచ్చింది అంతేగాని మిసైల్ లాంచ్ చేసేది ఉంటే బాగుండేది అండ్ బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ స్టార్టింగ్లో మీకు మంచి మంచి లొకేషన్లు వస్తాయి మీకు ఎక్కడ ఇబ్బంది లేని లొకేషన్లో బటర్ఫ్లైస్ అయితే కనిపిస్తాయి ఈ బటర్ఫ్లైస్ ఏంటంటే మనకి ఆర్గన్ లేదంటే వెపన్ మాడిఫికేషన్కి రిలేటెడ్ మెటీరియల్స్ అయితే ఇస్తుంది అనమాట ఆర్గన్ ఏంటంటే పర్మనెంట్ బఫ్ అది ఇచ్చేదానికి మనకి కొన్ని మెటీరియల్స్ అయితే కావాలి సో దానికి మెటీరియల్ ఇవి ఇది అయితే బటర్ఫ్లై వీటిని చంపినప్పుడు ఇది సడన్గా స్పాన్ అయితే స్పాన్ అయ్యేటప్పుడు మీకు గంటగొట్టే సౌండ్ వస్తుంది ఓకే ఇంట్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి ఓకే రెడ్ కలర్ బటర్ఫ్లై మిమ్మల్ని ఏం చేయదు మెల్ల పోతుంది దాని మీద చంపాలి దాని తర్వాత గోల్డ్ ఇంకొకటి ఎల్లో కలర్ సంథింగ్ ఉంటాయి ఇవి మనల్ని అటాక్ చేస్తాయి మనల్ని అటాక్ చేస్తాయి సో మీరు అది చూసుకోవాలి నేరో లైక్ మీరు స్టిక్ మీద సో మీరు చూసుకొని ఆడాలి ఇక్కడ వచ్చేసి అట్లా కాకపోతే లో ఇది స్పాన్ అయ్యే టైం నేను ఏదైతే ఇందాక లొకేషన్ చెప్పినో ఆ లొకేషన్లో మాత్రం ఇరిటేట్ చేస్తుంది ఇంకోటి వచ్చేసి నేను లాస్ట్ అండ్ ఫైనల్ కాన్ వచ్చేసి ఐ మిస్డ్ ది రియల్ ఎండింగ్ మ్యాన్ నేను రియల్ ఎండింగ్ మిస్ అయినా నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది లోపల ఎందుకంటే సోఫియా కోసం ఈ గేమ్ ఆడినా సోలో లెవెలింగ్ చూసి ఇన్స్పైర్ అయిన ఈ గేమ్ ఆనికి అండ్ ఎన్వైర్మెంట్ నాకు బాగా నచ్చింది కాకపోతే రియల్ ఎండింగ్ మిస్ అయింది రా అది నాకు చిరాకు వచ్చేది ఇప్పటికీ సో దీనికోసం నేను మళ్ళీ ఫ్యూచర్లో ఆడతా బట్ విత్ కంట్రోలర్ ఆడతా నేను ఈ గేమ్ ఈసారి ఈ సా కీబోర్డ్తో ఆడినుండే నేను అట్లా అప్పటిదాకా టైం పాస్ చేయడానికి మీకోసం ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్స్ అయితే నేను క్లిప్స్ అయితే పెడతాను మళ్ళీ ఓకే ఫస్ట్ ఎయిటింగ్ మూమెంట్స్ క్లిప్స్ అయితే ఉన్నాయి అవి అయితే అప్లోడ్ చేస్తాను నేను ఆ టైం వరకు అట్లా సో మోస్ట్లీ దీంట్లో త్రీ ఎండింగ్స్ ఉంటాయి అట్లా త్రీ ఎండింగ్స్ ఉంటాయి అనమాట లాస్ట్ ట్విస్ట్ మాత్రం బాగుంటుంది నా కన్క్లూజన్ ఒకటి వచ్చేసి గేమ్ అయితే నాకు బాగా నచ్చింది నేను నిజంగా ఫ్యాన్ అయిపోయినా గేమ్కి బట్ ప్రతి ఒక్క గేమ్కి ప్రోస్ ఉంటాయి కాన్స్ ఉంటాయి కప్పల్సరీ ఉంటాయి ప్రతి ఒక్క గేమ్స్కి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి యానిమే గేమింగ్ అండ్ సచ్ కన్సల్టెన్సీ రేటింగ్ వచ్చేసి ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ ఈ గేమ్ వచ్చేసి మీరు పెట్టే మనీకి ఇది ఇట్ అండ్ మీరు స్పెండ్ చేసే ప్రతి ఒక్క మినిట్ ఇటే ఈ గేమ్ వచ్చేసి మీకు సో అది ఈ రివ్యూ దట్స్ ఫర్ దిస్ రివ్యూ వీడియో సో ఇన్ ఫ్యూచర్లు ఇంకొన్ని రివ్యూస్ వస్తాయి నేను ఆడిన గేమ్స్ నేను ఆడబోయే గేమ్స్ ప్రతి ఒక్క గేమ్ది రివ్యూస్ వస్తాయి అండ్ యానిమే అండ్ గేమింగ్ న్యూస్ వీడియోస్ మిస్ కావద్దనుకుంటే డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చిన ఉంటే లైక్ చేసి షేర్ కూడా చేయండి సో యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్